వెల్కమ్ టు ఐట్రి న్యూస్ ఒకవైపు పట్టణ ఓటర్ల తీర్పుని మనం ఏకపక్షంగా జరిగిన ప్రయత్నం అయితే చూసాం మనం ఏ విధంగా ఏక ఏకపక్షంగా ఓటర్లు తీర్పు అనేది చూసాం మరోవైపు రేపు తిరుపతి ఉప ఎన్నిక కూడా జరగబోతున్న పరిస్థితి ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో ఏం జరుగుతుందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఎలా చూస్తారు సార్ ఇప్పుడు మీరు మొన్నటిదాకా పల్లె ప్రజలు ఓటర్ తీర్పు ఒక సైడ్ జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఒక రకంగా మాట్లాడే పట్టణ తీరు ఓటర్ల తీర్పులో చూసుకుంటామని చెప్పి అన్నారు కానీ పల్లె ఓటర్ తీర్పు కంటే కూడా పట్టణ ఓటర్ల తీర్పు అన్యూహ్యంగా మీకు అసలు ఎక్కడ నైంటీ పర్సెంట్ వరకు వచ్చిన పరిస్థితుల్లో ఎలా చూస్తారు దీన్ని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ఒకటే విధంగా ఓటర్ నాడు ఉందనేది ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది దీనికి ఏంటి రీజను ఎవరన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిభ కానీ లేదంటే ఉన్న పరపత కానీ పల్చబడుతుంది ఎందుకంటే ప్రజలందరికీ పూర్తిగా న్యాయం చేయడం మనం ఎంత చేద్దాం అనుకున్నా కూడా ఇబ్బందులు వస్తాయి లేదంటే స్థానిక సమస్యలు ఉంటాయి లోకల్ పాలిటిక్స్ మధ్యలో కూడా కొంత వ్యతిరేకత కనిపించడం అనేది చాలాసార్లు సందర్భాలు చూస్తూ ఉంటాం కానీ ఈసారి ఒకే ఒక రీజన్ ఎందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్లాంకెట్ ఆర్డర్ లాగా వచ్చింది అని అంటే అది పట్టణం కాదు పల్లె కాదు చిన్న ఊరు కాదు మున్సిపాలిటీ కాదు కార్పొరేషన్ కాదు ఓన్లీ వన్ రీజన్ దట్ ఈస్ జగన్ గారు ముఖ్యమంత్రి గారి పనితీరు ఆయన ఆలోచన విధానమే ఇవాళ ప్రజలు ఆయన గుండెలో పెట్టుకోడానికి కారణమైంది ఎందుకు అవినీతి లేదు ఒక పథకం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి దేబరించాల్సిన పరిస్థితి లేదు చేతులు కట్టుకుని నిలబడి దేహి అన్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు నీకు అర్హత ఉంటే ప్రభుత్వం పథకాన్ని అమలు చేద్దాం అనుకుంటే నీ ఇంటికి నేరుగా పథకం నడిచి వస్తుంది మీ ఇంటికి ప్రజల వద్దకు పాలన అనేది నినాదంగా కాదు నిజంగా నేను చేసి చూపిస్తానంటగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసి చూపించారు దానివల్ల ఏమైందంటే ఆ లైఫ్ అంటే దైనందిన జీవితం కూడా ఈ ఒత్తిళ్ల మధ్యలో మనం గడిపేటప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వ వ్యవహారాల మధ్యలో లేదా స్కీమ్స్ మధ్యలో ఇంకా కొంచెం ఆ పని ఒత్తిడి పెరిగేది అది లేకుండా పోయింది నమ్మకం అన్నిటికీ మించి ఇస్తానంటే ఇస్తాడు చేయలేనంటే చేయడు చెప్పాడంటే చేస్తాడు ఇది చెప్పిన దానికని ఎక్కువే చేయగలుగుతాడు కానీ తక్కువ చేయడు అనేది ఆయన మీద ఒక నమ్మకం వచ్చింది వాళ్ళ ప్రతి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఇటు నవరత్నాలు పథకాలు పెట్టి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడం ఒక ఎత్తే అయితే రెండోది దానికి మించి ఇవాళ సంక్షేమం అనేది ప్రతి ఒక్క కుటుంబానికి నేరుగా అందడం పథకాలు ఇంతకుముందు చాలామంది పెట్టి ఉండొచ్చు ఇంతకుముందు హౌసింగ్ కావాలంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఒక వెయ్యి వస్తే అందులో ఒక ఐదు వందల ఇల్లు ఒక ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తే ఒక ఐదు వందల ఇల్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ శాంక్షన్ చేస్తే లబ్ధిదారుని లోకల్గా అవసరాలను బట్టి సెలెక్ట్ చేసుకునేవారు ఇప్పుడు అలా కాదు కదా రాష్ట్రంలో ముప్పై లక్షల చిలుకు పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇచ్చి మొదటి దశలో ఒక పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ళు మంజూరు చేసి వాటి నిర్మాణాన్ని ఒక యజ్ఞంలాగా తలపెట్టి ఇందులో అందరూ ఉంటారు అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి ఎవడో అతీతం కాదు అన్నట్టుగా పథకాలను అమలు చేస్తున్నారు సో ఈ రకమైన ఒక యూనివర్సలైజేషన్ లాగా ఒకటే సంవిధానం ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తున్న తీరు ఇవాళ మొత్తం పల్లె లేదు పట్టణం లేదు అన్ని చోట్ల ఒకే రకమైన తీర్పు రావడానికి కారణమైందని చెప్పి నేను విశ్లేషిస్తా ప్రతిపక్ష నేత విజయవాడ వచ్చారు వైజాగ్ తిరిగారు గుంటూరు మూడు ప్రాంతాల్లో మూడు రకాల సిస్టమ్స్ని ఆయన ప్రజలను రెచ్చగొట్టే దారి అనుకోవచ్చు లేకపోతే ఆయన మాట్లాడడం తీరు కావచ్చు అంటే గుంటూరులో ఒక ఒక రకమైన మార్పు చేశారు అక్కడి నుంచి రాజధాని తరలిపోతోంది రాజధాని వెళ్ళిపోతుంటే మీకు పౌరుషం లేదా అని చెప్పి మాట్లాడారు మీరు పట్టణాలకు వెళ్ళి అక్కడ పాచిపండ్లకు వెళ్ళి సిద్ధపడతారు కానీ ఇక్కడ వీళ్ళకి ఊడిగం చేయడానికి మీరు ఎందుకు సిద్ధమవుతున్నారని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి ఉంది వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్లో కూడా ఒక రకమైన వాక్యం లేదు స్టీల్ ప్లాంట్ కానీ మీకు రెండు మూడు ఇష్యూస్ నిజంగానే జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక జర్నలిస్ట్గా మీరు ఇప్పుడు మంత్రి అయినా ఒక జర్నలిస్ట్గా వైజాగ్ లాంటి పరిస్థితుల్లో ఒక ప్రతికూలత మీకు ఎదురైంది అక్కడ అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడికి వచ్చేసరికి గుంటూరు దగ్గరికి వచ్చేసరికి మూడు రాజధానిలో రాజధాని తరలిపోతుందా అనే ఒక ప్రతికూ కొంత ఎక్కడో ఒక దగ్గర కొంత అది కానీ ఇప్పుడు వచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు మీకు అసలు వన్ సైడ్గా ఇచ్చేసిన తీర్పుని అంటే ఎలా చూస్తారు దీన్ని అంటే పబ్లిక్ మీరు చేస్తున్న మూడు రాజధానుల్ని ఏకీభిపిస్తున్నారా దాన్ని గ్రాంట్ చేశారని అనుకోవాలా అలాగే స్టీల్ బిప్ ప్లాంట్కి సంబంధించి మీరు చేస్తున్న పోరాటం అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారని అనుకోవాలంటారు మొత్తం ఎన్నికల ప్రక్రియ చూస్తే ఏదైనా కొద్దిగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ విశ్వసనీహిత అనేది చంద్రబాబు నాయుడు గారికి గతంలో మిగిలి ఉంటే అది కూడా పోయింది ఇప్పుడు అంటే కనీసం వాళ్ళకి మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక సీనియర్ నాయకుడు అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేతకి క్రెడిబిలిటీ మైనస్ లెవెల్కి వచ్చేస్తుందని నేను భావిస్తా ఉన్నా రాజకీయం కోసం మాట్లాడే రాజకీయ భాషను అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో ఈ ప్రజలు లేరు ఎందుకంటే ఒకప్పుడు లిమిటెడ్ మీడియా ఆ మీడియాని ఏ విధంగా మనకు కావాలో వాడుకునే పరిస్థితి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది అది కూడా ఎట్లా వచ్చిందంటే ఒక అగ్రెసివ్ సోషల్ మీడియా ఇవాళ పబ్లిక్ చేతిలో ఉంది గుంటూరు వెళ్తావు నీ పౌరుషన్ లేదంటావు విజయవాడ వస్తావు నీకు చేత కదా అంటావు లేకపోతే పాచి పనులు చేసుకుంటావు అంటావు సరే అన్నావు ఓకే వైజాగ్ వచ్చి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అసలు నేను ఇక్కడ పరిపాలన రాయడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నా ఒక్క మాట మాట్లాడగలిగాడా మాట్లాడలే ఏం మీరు మీరేం పీకుతారు మీరేం పీకరు మీరేం పీకగలుగుతారు ఈ భాష మాట్లాడాడు ఈ పచ్చి భాష ఆయన ఒక్కడే కదా ఆయన కుమారుడు కూడా మాట్లాడాడు లోకేష్ కూడా ఏంటి ఎందుకు మాట్లాడాడు అని అంటే నేను ఒకటి చెప్తా నేను వైజాగ్లో మొన్న ఎలక్షన్ అంతా నేను అక్కడే ఉన్నా వైజాగ్ వచ్చి పరిపాలన రాయిదాని అనే అంశం కానీ ప్రజలకు గుర్తొస్తే ఆయన చెప్పలేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు సో ఆ తప్పించుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారును లేకపోతే అక్కడ బాధ్యతలు చూస్తున్న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారును దుమ్మెత్తిపోసి అబద్ధాలు మాట్లాడి బయటకు వచ్చాడు అక్కడికి వెళ్తే ఒక మాట ఇక్కడికి వస్తే ఒక మాట ఇవాళ ఏమైంది ఆయన చెప్పిన మూడు అంశాలు అంటే పరిపాలన రాజధాని పెడతానన్నది కానీ లేదంటే ఇక్కడ శాసన రాజధాని ఉంచుతానన్నది కానీ లేదు అక్కడ కర్నూల్లో మీకు జ్యుడిషరీ క్యాపిటల్ కానీ మూడు చోట్ల కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అంటే ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఇప్పుడు గతంలో ఆయన ఏమనేవాడు రెఫరెండం పెట్టండి అనేవాడు ఓకే ఇప్పుడు దీన్ని ఏమంటా రెఫరెండమే అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు ఆయన పరిపాలనా విధానాలని పూర్తిగా ఆమోదిస్తున్నారు ఆయన వ్యవహార శైలిని పూర్తిగా అభిమానిస్తున్నారు అనడానికి ఈ ఎన్నికలు ఒక టెస్ట్ లాగాయి నిజానికి ఈ సందర్భంగా ఈ సందర్భం కాదు నాకు తెలియదు కానీ నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నా నేను వారికి కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఆయన ఏ కారణం చేత ప్రభుత్వం మీద ఒక కక్ష సాధింపుగా ముఖ్యమంత్రి గారి మీద కూడా రాయిగొండ భాష అంతా రాసి లేఖలు రాసినప్పటికీ లేదంటే హయత్ హోటల్ లాంటి చోట్ల సమావేశాలు పెట్టుకున్నప్పటికీ ఎన్నికలు కావాల్సిందే అని చెప్పి ప్రభుత్వ నిధులతో కోర్టులో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కేసు లేయించినప్పటికీ దేనికి వెరవకుండా అత్యుత్తన్న అత్యుత్తమంగా ఏదైతే ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ వ్యవస్థ న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలో ఆ విధానంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధమయ్యారు ఇవాళ ఏం జరిగింది తిరుగులేని ఆధిక్యత హిస్టారికల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ విజయం విజయం అంటే పర్టి అంటే 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 పర్టికులర్గా మీరు చూస్తే అసలు పంచాయతీలు వన్ సైడ్ మున్సిపాలిటీలు వన్ సైడ్ కార్పొరేషన్లు వన్ సైడ్ ప్రజలు ఏకపక్షంగా ఎందుకంటే అన్ని వర్గాలకి ఆమోదయోద ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజున ఇది వచ్చింది యథావిధిగా తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు అప్పుడేమో ఈవీఎంల వాళ్ళ మీద ఓడిపోయామంటారు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీద పేపర్ వల్ల ఓడిపోయామంటారు కానీ చంద్రబాబు వల్ల ఓడిపోయామని ఈరోజు వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేషు ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి ఈ రోజుకి ఏదో ప్రలోభ పెట్టారో బెదిరించారో లేక మరొక మరోటో చేసి గెలిచారని చెప్తున్నారు ఓకే నేను ఒక మాట సూటిగా మీ ద్వారా అడుగుతున్నా మేము బెదిరించాం ప్రలోభ పెట్టాం అనుకోండి మరి తాడిపత్రిలో మీరు ప్రలోభ పెడితే గెలిచారా మీరు బెదిరిస్తే గెలిచారా విశాఖపట్నంలో ముప్పై డివిజన్లు వచ్చినాయి మీకు అక్కడ మీరు బెదిరిస్తేనే ప్రలోభ పెడితేనే గెలిచారా అది ప్రజాబలం కాదా సో అక్కడ అది ప్రజాబలం అని మీరంటే మరి మాది ప్రజాబలం కాదా అసలు ఏంటంటే బేసికల్గా ఆయన ఒక విషయం మర్చిపోతున్నాడు ఫ్రస్ట్రేషన్లోకి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని సాధిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను పెంచు పెంచేట్టుగా ప్రజల్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు కానీ ప్రజల ఆలోచన విధానానికి దూరంగా మాట్లాడుతున్నాడు ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకోవట్లేదు అయినా పబ్లిక్లోకి వచ్చి ప్రజలు నిందిస్తున్నాడు మీ పౌరుషం లేదా మీకు సిగ్గు లేదా మీకు లజ్జ లేదా అని ప్ర ప్రజలు ఈయన అడగాల్సిన మాటలు ఈయన ప్రజలను అడుగుతున్నాడు ఆ పౌరుషం ఉందో లేదో వాళ్ళు చూపించారు విశాఖపట్నం రోజున మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు పీగుతారా ఏం పీగుతారని పచ్చి భాష మాట్లాడాడు మా మంత్రివరిలో కొడాల నాని గారు మాట్లాడితేనేమో ఆయన బూతుల మంత్రి అంట అదే లోకేష్ ఏం మాట్లాడే నీ అమ్మ మొగుడుదా అని ఆయన మాట్లాడలే పీకుతారా అని ఆయన మాట్లాడలేదు అతను పీక్ ఏం పీకర్ అని మాట్లాడలేదా తండ్రి కొడుకులు అదేమో నాని గారి నోట్లోంచి వస్తే బూతు వీళ్ళ నుంచి వీళ్ళ నోట్లోంచి వస్తేనేమో స్పష్టమైన శాస్త్రోక్తమైన పంచాంగం అది అంటే కొంత కొంత మీడియా కూడా ఎలాగైపోయిందంటే ఆ రకమైన ఫోకస్ చేయడం అనేది వీళ్ళకి ఒక అదృష్టం దాన్ని చూసుకుని నిజంగా మురిసిపోతూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు లోకేష్ని ఇలాంటి భాష మాట్లాడిస్తున్నారు లోకేష్తో అంటే కొద్దిగా అవగాహన ఉన్న మళ్ళీ వాళ్ళందరికీ అర్థమవుతుంది రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు లోకేష్ ఒక మాస్ లీడరు ఎటాకింగ్ వెళ్తున్నాడు ఎవరిని ఓడి వదిలిపెట్టడు ఏదైనా మాట్లాడతాడు ఆత్మస్థైర్యం నింపగలుగు అంటే అదొక ప్రమోషన్ అనుకోవాలి ప్రమోషన్ వర్క్ లాగా చేస్తున్నారు సినిమా ప్రమోషన్ లాగా సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్ చేస్తారు ఆ టైప్ ప్రమోషన్ జరుగుతుంది ఆ క్రమంలో ఏం చెప్తాడు లోకేష్ మీరు పీకుతారా అని అడుగుతున్నాడు నేను రోడ్డు మీదకి వచ్చి మేము ఎందుకు పీకుతాం ప్రజలు కదా మిమ్మల్ని పీకుతారు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికారాన్ని పీకేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మీ అహంకారాన్ని పీకేశారు ఇంకా కొద్దో గొప్ప మీకు ఇజ్జత్ అంటూ మిగిలితే దాన్ని కుప్పంలో పీకేశారు మీరు పీకుతారా పీకుతారని ప్రతిసారి అడిగితే ఇంక ఇంకేమున్నాయి మీ దగ్గర పేకడానికి పైగా మొన్న నేను చాలా చిత్రంగా ఒక ట్వీట్ అయితే చూసా లోకేష్ గారు చెప్తున్నారు వారి తండ్రి గారి గెడ్డం మీద ఉన్న ఒక తెల్లు తెల్ల వెంట్రుకను కూడా పేకలేరు అని ఒక గొప్ప భాషను ఆయన వారి తండ్రి గారి గెడ్డం మీద ఉన్న తెల్ల వెంట్రుకను కూడా పేకలేరంట ఆ వెంట్రుకలు పీకడం మీ శిరోజాలని పీకడం మా పని కాదు అది మీ వెంట్రుకలు పీకుతారో పీకించుకుంటారో గీయించుకుంటారో అది మీ ఇష్టం కానీ మేమైతే ఏం పీకాలో అయ్యే పీకుతాం మీ అధికారాన్ని మీ అహంభావాన్ని మీ అవినీతిని మీ చేతకంతనాన్ని వీటిని పీకుతాం మేము కాకపోతే ఏంటంటే వ్యవస్థల్లో మీకు పట్టుంది వ్యవస్థలో మీరు చేయగలిగినవి చేయగలుగుతారు అది ఇంకా కొనసాగుతూ ఉంది అంటే సిఐడి నోటీసుల వ్యవహారంలోనే మీరు మొన్న నారాయణ గారికి కావచ్చు చంద్రబాబుకి పంపించిన సిఐడి నోటీసుల నేపథ్యంలో మీరు చెప్పిన ట్వీటు ఆయన పెట్టిన పరిస్థితి నారా లోకేష్ గారు కానీ ఆయన అనుకున్నదే రైట్ అయిందిగా ఇరవై రెండేళ్లుగా మీరు ఏమీ చేయలేదు ఈరోజు కూడా ఏమి చేయలేకపోయారు స్టే వచ్చింది కదా ఇరవై రెండేళ్ళుగా మా మీద ఎన్ని కేసులు పెట్టినా మీరు ఏమీ అనేది లోకేష్ మాట్లాడుతున్న పరిస్థితి సార్ సామెత ఉంది దొరికితే దొంగ దొరకకపోతే దొర మీరు దొరకకుండా మీరు తప్పించి తిరుగుతున్నారనే విషయం ప్రజలకు అర్థమైంది ఇప్పుడు మీకు శిక్ష పడుతుందా లేకపోతే మీరు భూమిలో నుంచి ఉన్నారని పక్కన పెడితే మీరు తప్పు చేశారనేది అయితే ఎక్స్పోజ్ అయింది కదా దళితుల గురించి గతంలో మీరు ఏం మాట్లాడారు అనేది ఎక్స్పోజ్ అయ్యింది వాళ్ళు దళితుల భూముల గురించి మీరు ఏం చేశారో ఎక్స్పోజ్ అయ్యింది మీకు దళితుల పట్ల ఉన్న ప్రేమ ఏంటనేది చాలా క్లారిటీ క్లారిటీతో అర్థమవుతూ ఉంది సో ఇప్పుడు మీరు ఇంకేం ఎక్స్పోజ్ కావాలి మీ దగ్గర ఇరవై రెండేళ్ళ నుంచి నువ్వు తెచ్చుకున్న స్టేలు నువ్వు పడ్డ శ్రమ వ్యవస్థల్లో మీకు చాలా బలమైన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మంచి లాయర్లను పెట్టుకోగలుగుతారు లేకపోతే ఇంకా చాలా వ్యవస్థలు అందరినీ చేసుకోగలుగుతారు సమీకరణాలు ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ మీరు కోర్టు తప్పు పట్టలేకపోయిందంటే ఇట్స్ ఏ టెక్నికల్ ఇది ఒక నైతికంగా ఆలోచిస్తే దళితుల భూములకి అసైన్డ్ భూముల్ని ధరాదత్తం చేయడం తప్పు కాదని మేము అడుగుతున్నాం వాళ్ళ దళితులకి ఎందుకు ఇస్తారు భూములు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చారు వాళ్ళ జీవనోపాధి అనేది సెకండరీ ఒక వ్యవసాయ కూలీగా చేసుకునేవాడు ఒక రైతు అనిపించుకుంటాడు కాబట్టి ఆ రోజుల్లో ఒక ఎకరమో ఆరెకరమో వాళ్ళకి పట్టా ఇచ్చారు దాన్ని మళ్ళీ పూలింగ్ పేరిట్ తీసుకొచ్చి మొత్తం అంతా కూడా మీరు స్వాహ చేసే కార్యక్రమం చేసి అది ఒక పెద్ద దుర్మార్గంగా క్రియేట్ చేసినప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంతే కానీ మీరేదో దొరకలేదు కాబట్టి మేము దొరలం అని ఆ పాపం మీకు అది సరే ఇవాళ రేపైనా పాపం అనేది పండుతుంది చెప్పమనండి అమరావతిలో కూడా ఎందుకు గెలవలేకపోయారు అదే చెప్తున్నారు కదా మీ మీరు మీ దగ్గర డబ్బు బలం ఉంది అండబలం ఉంది అధికార బలం ఉంది పోలీస్ చేతిలో ఉంది అందు ఆ ప్రయత్నంలో భాగంగానే మీరు గెలిచారని చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు ఓకే నంజాల ఉప ఎన్నికొచ్చింది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికొచ్చింది అప్పుడు కూడా మీరు ఇలాగే గెలిచారు అయితే అది ప్రజాబలం కాదు మీకు అప్పుడు మీకు డబ్బు బలం ఉంది మీకు అంగబలం ఉంది మీకు మీ దగ్గర మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి మీరు గుద్దుకుని గెలిచారంటారు అంటే వాళ్ళు గెలిచినప్పుడు అంతా ప్రజాబలంతో గెలిచినట్టుని మేము గెలిచినప్పుడు అంతానేమో దౌర్జన్యాలతో గెలిచినట్టునా ఇదివరకు చంద్రబాబు మాటలు వినేవాళ్ళు జనం ఇప్పుడు చంద్రబాబు ఏంటనేది అర్థమైన తర్వాత అసలు తెలుగుదేశం మాటలు వినడం మానేశారు వాళ్ళకేమైందంటే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి అనుకోకుండా వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టం తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్గా ఉండిపోయి ఏనాడు ప్రజల మో చూడని ప్రజలకి సాయం చేయని వాళ్ళు కూడా మూడేసార్లు నాలుగేసార్లు ఐదేసార్లు ఎమ్మెల్యేలు అయిపోయి ఆ క్రమంలో అధికారం అనేది అప్రతిహతంగా ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ ఎంజాయ్ చేయడం వల్ల ఇవాళ తట్టుకోలేకపోతున్నారు పవర్ లేకపోతే తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక పవర్ అనేది కొన్ని వర్గాలకి సొంతం ఇది మాది ఇది ఈ పవర్ మాది దీన్ని మీరు ఎలా లాక్కుంటారనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు పట్టణ ఓటర్లు తిరుపు కూడా అయిపోయింది మీకు రేపు తిరుపతి బై ఎలక్షన్ అనేది ప్రధానంగా బీజేపీతో జనసేన రెండు కలవడం ఒక ఎత్తు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది ఎంపీలను నిలిస్తే ఢిల్లీలో వైసీపీ ఎంపీలు అందరూ కూడా నోరు మెదపుగా ఉంటున్నారు ఈసారి పనబాక లక్ష్మిని గెలిపిస్తే ఆమె గొంతిక అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి లోకేష్ గారు మరి ఏంటి ఎలా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు అందులో మీరు కూడా దానికి ఒక ఇన్ఛార్జి మంత్రిగా వెళ్తున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని సూటిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రత్యర్థిగా ఒక పార్టీ ఎప్పుడన్నా పోటీ చేసిందా లేదు రెండు మూడు పార్టీలు కలయిక తప్ప ఏనాడైనా ఒంటరిగా వచ్చారా తెలుగుదేశం జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో సిపిఐ సిపిఎం బిఎస్పి జనసేన ఒకసారి వచ్చాయి పోనీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఎవరితోనో పొత్తుతో వెళ్ళారా పోలా ఎప్పుడు పొత్తు పెట్టుకుని ఇవాళ వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆలోచన కూడా అలా చేయలేదు ఒకటే ఒకటి రీజను ప్రజలు నమ్మి మనతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమైనప్పుడు పనిచేసే కార్యకర్తలు నాయకత్వం నాయకత్వం మనకు ఉన్నప్పుడు విభిన్నమైన భావజాలాలు కలిగిన పార్టీలతో కలిసి ప్రయాణం చేయడం ఇది కరెక్ట్ కాదేమో అనేది ఏదో ఒక నమ్మకానికి ఆయన వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది వచ్చి ఈరోజు ఒంటరిగారు పోరాటం చేస్తున్నారు బీజేపీని ఇంతకుముందు ముందు ఎదుర్కోలేదా మేము జనసేనని ఎదుర్కోలేదా తెలుగుదేశానికి ఎదుర్కోలేదా అంతెందుకు మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీలు కలిసినాయో మీకు తెలియదా అంటే అఫీషియల్గా కలగపోయినా ఇంటర్నల్గా కలిసి పనిచేసాండి ఓకే ఒకే పోస్టర్ మీద పోస్టర్ మీద పనిచేశారు మాజీ ఇద్దరు ఒకే దగ్గర పెట్టుకుని ఒకే పోస్టర్ మీద చూసి నేను చాలా చోట్ల చూశాను నేను చాలా మంది టీడీపీ నేతలు బహిరంగంగా కూడా సిపిఐతో ఒక చోట చంద్రబాబు నాయుడు ఇంకో చోట ఏమో బీజేపీ జనసేనతో చోట ఒక చోట జనసేనతో ఇట్లాగ వీలైనంత వరకు జగన్ గారు అనే ఒక పెద్ద మేరు నగర పర్వతం లాంటి మేరు పర్వతం లాగా ఉన్న వ్యక్తిని వాళ్ళ నాయకుడిని కొట్టడానికి చాలామంది కలుస్తూ ఉన్నారు సో పోరాటం అన్న తర్వాత పోరాటమే తప్పించి వెనక్కి వేసే పరిస్థితి ఉండదు నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రశ్న చెప్పండి తిరుపతిలో మా విజయవకాశాలు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో ఇంకేంటి మరి మీరే కదా ప్రజావాణి వినిపించేది తిరుపతిలో ఇక్కడ ఓకే మా నా అంచనా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అయితే ఇక్కడ బీజేపీ జనసేన కలిసి ఈసారి తమ సత్తా ఏదో చూపించబోతున్నాం ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ జనసేన దారి మీద పదిసార్లు సార్లు సీటు సర్దుబాటుల మీద పది సార్లు మీటింగ్లు అయ్యారు పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఆడికి ఆయన అందరూ కూర్చొని అక్కడ ఉన్న సీటుని బీజేపీకి కేటాయించడానికి కూడా పెద్ద చర్చ జరిగింది ఇంత పెద్ద బీజేపీ జనసేన కలిపి ఇంత ముందు ఎప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదా చేశారు మరి కొత్త ఉంది దాంట్లో అన్నాను నేను కాదు అప్పుడు కొత్త ఉంది దాంట్లో ఉంది కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళిద్దరూ సపరేట్గా అయ్యారు కదా అదే చెప్తున్నానండి తెలుగుదేశం అధికారంలో ఆ రోజు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కలిసి ఉన్నారు కదా కలిసి పోటీ చేశారు కదా ఇవాళ మా కొత్త ఏంటి అంట ఎవరైనా ఎవరైనా కలవనివ్వండి మీరు ఇవాళ ఎలక్షన్లు చూసారు పంచాయతీ ఎలక్షన్లు వన్ సైడ్ వస్తే అబ్బాయి గ్రామాల్లో బాగుంటుంది కానీ రౌడీ ఏం చేశారు లేదా బాగుంటుంది గ్రామాల్లో మున్సిపాలిటీ రానివ్వండి తేలిపోద్ది అన్నారు తేలిపోయింది ఇంకొంచెం పెరిగింది ఇంకా పంచాయతీలు అది అయింది ఇది అది అయింది ఏకగ్రీవాళ్ళు కుదరదు అని చెప్పి ఉద్యమం అది గౌరవ న్యాయస్థానం వాటిని ఆమోదించమని చెప్పింది అసలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని షీల్డ్ తీసుకుంటుంది సో ఈసారి జనసేన బీజేపీ కలుస్తున్నాయి ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని కూడా ఇప్పుడు దాకా ఖరారు చేయలేని పరిస్థితులు ఆ పార్టీలు ఉన్నాయి గురుమూర్తి అనే ఒక సాధారణ ఫిజియోథెరపిస్ట్కి ఒక చిన్న డాక్టర్కి ఒక దళిత యువకుడిని గుర్తించి భుజం మీద చేసి తిరుపతి లాంటి చోట ఇదిగో ఈయన్ని అవకాశం ఇచ్చి నేను పార్లమెంటు పంపుతున్నానని ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఎంత గట్స్ ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత దమ్ముండాలి ఒక సామాన్యుణ్ణి రాజకీయాలకి ఏనాడు సంబంధం లేని వ్యక్తిని ఒక పేద కుటుంబంలోంచి తీసుకొచ్చి ఇవాళ ఇతను మా క్యాండిడేట్ అనే ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది చావో రేవో అనుకుంటున్న ఉప ఎన్నికలో నిలబెట్టారంటే ఎంత దమ్ముంటాడు మా మా నాయకుడికి ఎంత దమ్ము ఉండాలి అవునా కథ చెప్పండి అంతెందుకు ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలు చూడండి ఎంత సామాన్యులు కళలో కూడా ఊహించిన వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా సరే ఒక అవకాశం వస్తుందని కల కనని వాళ్ళు మేయర్లు అయ్యారు డిప్యూటీ మేయర్లు అయ్యారు మున్సిపల్ చైర్మన్లు అయ్యారు డిప్యూటీ చైర్మన్లు అయ్యారు ఎవరి వాళ్ళు అయ్యారు అంటే ఎందుకు ఆ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా అంటే మేయర్లకు కానీ లేకపోతే డిప్యూటీ మేయర్లకు కావచ్చు చైర్పర్సన్స్ కావచ్చు వీటన్నిటిని ఆ నేజ వర్గాల్లో అందరికీ ముందుగా దో ఈ అబ్బాయి మేయర్ అవుతాడేమో ఈమె మేయర్ అవుతాడేమో లేకపోతే డిప్యూటీ మేయర్ అవుతాడో ఒక అంచనా బేసిక్గా ఉన్నది విజయవాడ కావచ్చు లేకపోతే విశాఖ కావచ్చు గుంటూరు కావచ్చు చాలా ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో కానీ ఒక్కసారిగా డెసిషన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఎక్కడెక్కడో సామాన్యుడిని తీసుకుని వచ్చి మేయర్ పదవిలో కూర్చోపెట్టేస్తారు ఒక కూరగాయల వ్యాపారస్తుని లేకపోతే ఒక గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తారు మున్సిపల్ చైర్మన్లు అయిపోతున్నారు ఇట్లా అయిపోతుంది కదా ఇది ఏంటి అంటే ఏదైనా ఒక జనాల ముందు ఒక ఫోకస్ చేయాలి లేదు మనం అని ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా జరిగిందా లేకపోతే మీరేమనుకుంటారు దీన్ని దాన్ని ఫోకస్ చేయాలి రిస్క్ చేయాలి అన్నీ వేరే మాటలు ఇప్పుడు నాయకత్వంలో కానీ ప్రజా ప్రాతినిధ్యంలో కానీ అన్ని వర్గాలు అందరికీ అవకాశాలు దక్కాలి డబ్బున్నవాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్లు తొక్కగలుగుతారు చట్టసభల మెట్లు తొక్కగలుగుతారు మిగతా వాడు ఎవరికి ఏమీ అందుబాటులో ఉండవు ఇవి అనే పరిస్థితి నుంచి ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి వాడైనా ఎవడైనా సరే ఏ స్థాయికైనా రాగలుగుతాడని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తూ ఉన్నారు మీరు ఒకటి గమనించండి ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ త్రీలో కొత్తగా ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పేవారు ఏమని ఒక బస్ కండక్టర్ టికెట్ ఇచ్చాడంట లేకపోతే ఒక ఏదో రోడ్డు పక్కన ఆర్ఎంపి డాక్టర్కి టికెట్ ఇచ్చాడంట లేకపోతే ఎవనో తీసుకెళ్ళి ఒక అనామకుడిని తీసుకెళ్ళి మంత్రిని చేశాడంట అని మన మన చిన్నప్పుడు కథలు చెప్పుకునేవారు అప్పటికి మించి ఊహ కందని స్థాయికి ఇవాళ సామాన్యుల్ని అసామాన్యులుగా మార్చి నాయకత్వాన్ని అందిస్తున్నాం అందుతుంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఒక నందిగం సురేష్ ఒక గొడ్డటి మాధవి ఎంతమందిని ఒక న్యూ జనరేషన్ని కల్లో కూడా ఊహించని దళిత యువత యువకుల్ని కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఆర్థిక స్తోమత లేని వాళ్ళని చట్టసభలో పంపించే మగడా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను నేను దమ్మున్న నాయకుడా కాదా అని అడుగుతున్నా మీకు ఆ దమ్ముందా ఇవాళ పోని తిరుపతి ఎన్నిక చూసుకున్నాం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరు మాజీ కేంద్ర మంత్రి కేంద్రంలో మాజీ మంత్రి రెండు సార్లు మూడు సార్లు ఎంపీగా చేసిన అనుభవం సోనియా గాంధీకి చాలా సన్నిహితంగా ఉన్నారనే పేరున్న మంత్రి తెలుగు తెలుగు వారిలో స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి అది నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్పలేను అంతే కదా మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు రాజకీయాల్లో ఎలా ఉంటారు రాజకీయాల్లో ఉన్నంత మాత్రం అది కాదు అంటే అష్టేచర్ కానీ రాజకీయం తెలీదు ఏదో డాక్టర్ చదువుకుని ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఒక సామాన్యమైన కుటుంబం కళ్ళ కూడా రాజకీయాల్లోకి వస్తారని ఊహించినవాడు తిరుపతి లాంటి పార్లమెంట్లో సీటు సంపాదించగలుగుతాననే నమ్మకం వన్ పర్సెంట్ కూడా లేనివాడు ఊహ కూడా లేదు అసలు అతను కూడా అనుకోని ఉన్నాడు ఆయన గురించి చెప్తాను అతను క్యాండిడేట్ అయితే ఒక ఉప ఎన్నికలో మీరేమో ఒక పెద్ద క్యాండిడేట్ని ఒక మాజీ కేంద్ర మంత్రిని పెట్టుకుంటే ఒక చిన్న క్యాండిడేట్ని రాజకీయ అవగాహన లేని మామూలు సాధారణమైన యువకుడిని పెట్టి దళితుల్లో కూడా ఆ వ్యత్యాసం చూడండి మీరు ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు పోనీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్ కాంబినేషను మీకోసం మేము త్యాగం చేసాము వాళ్ళు నేను పోటీ చేయకుండా మీకు ఇవ్వడం వల్ల అబ్బో హాహా ఓహో అని రోజు మీడియాలో చూస్తూ ఉన్నాను నేను క్యాండిడేట్ని ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు ఎందుకు అనౌన్స్ చేయలేదు క్యాండిడేట్ని చెప్పనండి అధికార పార్టీ కేంద్రంలో అవును మా పార్టీ అయితే రాష్ట్ర అధికార పార్టీ కేంద్రంలో కదా బీజేపీ అధికారంలో ఉన్నది ఒక ఎంపీ క్యాండిడేట్ ఎందుకు ఇంకా సెట్ చేయలేకపోయారు ఇవాళ ప్రజాభానం అనే ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీరు ప్రయోగం అనుకోండి మీరు ఏ రకంగా తీసుకోండి నేను సామాన్యులకు అవకాశాలు ఇస్తాను సామాన్యుల్ని అసామాన్యులుగా చట్టసభలో పంపుతాను అని ఒక గొప్ప ది ఒక మెసేజ్ని ఇవాళ ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి దమ్మున్న నాయకుడు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు మీకు అదే అనుకుంటే గురుమూర్తి గారు అవ్వచ్చు లేకపోతే నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఇవాళ మా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రతిభే కదా మా అందరికి ఆధారం ఆయనకున్న పలుకుబడే కదా మా అందరికి ఆధారం రేపొద్దున్న ఎన్నికల్లో కానీ ఇటువంటి నిర్ణయాలే అంటే ఇప్పుడు ఆశావాహులు చాలామంది మీ పార్టీలో ఉన్నారు మేయర్లకు కానీ కార్పొరేటర్లకు కానీ ఇవన్నీ సడన్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన ఆలోచన ఇంకో రకంగా ఉంది ఆయన ఆలోచన ఏంటి సామాన్యుల్ని మనం పదవిలోకి తీసుకుని వస్తే ప్రోత్సహించాలని దిగారు అక్కడక్కడ అవి కొన్ని సమస్యలు మీకు వస్తున్నాయి కదా విజయవాడ మేయర్ విశాఖపట్నం మేయర్ సామాన్య గృహిణులు హౌస్ వైఫ్స్ బలహీన వర్గ కుటుంబాలకు చెందిన హౌస్ వైఫ్స్ ఇంత ముందు మహిళా రిజర్వేషన్లు అంటే ఏంటి ఒక బలమైన నాయకుడికి అక్కడ అవకాశం అయితే భార్యనో చెల్లినో అక్కనో అమ్మనో పెట్టుకునేవారు ఇప్పుడు అది కాదు కదా మా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏంటి ఒక మీరే చెప్పండి ఇప్పుడున్న విజయవాడ లేదా విశాఖపట్నం అసలు ఎవరు ఊహించలేదు కదా ఊహించారా మీరు ఎప్పుడైనా ఒక సామాన్య గృహనికి ఒక అత్యున్నతమైన మేయర్ మేర్ ప్రథమ పౌరాలుగా చేస్తారు ప్రథమ పౌరాలుగా అక్కడ కూర్చోబెడతారని మీరు ఎప్పుడూ ఊహించారా రాయడానికి కూడా లేదు అది చేయాలంటే దమ్ముండాలిందని చదివే చెప్తా ఉన్నాను నేను కాబట్టి రేపు మా తిరుపతి ఎన్నికల ఎన్నికలు డిఫరెంట్గా మేము పోరాటం చేస్తాం మేము గెలుస్తాం అఖండమైన మెజార్టీ రికార్డు స్థాయి మెజార్టీతో గెలుస్తాం మేము కానీ మీ ముఖ్యమంత్రి ఎందుకు దీన్ని చాలా పరిస్థితి దిశగా తీసుకున్నట్టుగా కనపడుతుంది ముఖ్యమంత్రి దీన్ని ప్రిష్ఠ చేస్తే ఏ నిగినా ఎవరైనా పిష్టికొని తీసుకుంటారు మెజారిటీ చాలా పెద్ద ఎత్తున రావాలని ఓపెన్గా చెప్తున్న పరిస్థితి అందుకే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేని తర్వాత అధికార బలాలని అంతా అక్కడ మిమ్మల్ని అందరినీ అక్కడ బాధ్యతలకు ప్రచారానికి పంపిస్తున్నారంటే దట్ మీన్స్ మేము భయపడిపోయి చంద్రబాబుని చూసి వణికిపోయి మిగతా బీజేపీని చూసి అదిరిపోయి కాదు మేము ఏం పథకాలు చేసాము ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామో వాటన్నిటిని కూడా చెప్పడం కోసం కొద్దిగా కొంతమంది నాయకుల్ని అక్కడున్న వారికి తోడుగా వెళ్ళమన్నారు కానీ మేము అక్కడ కూర్చుని మొత్తం మెస్పరేజ్ చేసేసి మేము మొత్తం అంతా రాజకీయాన్ని ఏదో తిప్పేస్తామని కాదు మేము బోడు పథకాలు అమలు చేస్తున్నారు తొంభై వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలల కాలంలో నేరుగా అకౌంట్లో వేశారు ముఖ్యమంత్రి గారు కోట్ల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు మాలాం కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అంత ముందు అంతే కానీ భయపడిపోయి చంద్రబాబు నాయుడుని చూసేదో మేము భయపడిపోయి అక్కడికి వెళ్ళట్లేదు చాలా చిత్రంగా ఆ కొన్ని నాకు ఆశ్చర్యంగా ఉంది ఎక్కడ చూశాను చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఈ తిరుపతి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా గెలవాలని ఆయన మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా గెలవాలి ఎవడైనా సరే ఏ రాజకీయ పార్టీని గెలవాలనే కోరుకుంటుంది కానీ ఓడిపోవాలని కోరుకోదు కదా చంద్రబాబు నాయుడు గారిలాగా లాస్ట్ టైం వేరే వాళ్ళని గెలిపించడం కోసం ఆయన పార్టీకి అభ్యర్థుల్ని త్యాగం చేసిన చరిత్ర మీకు తెలుసు చాలా నియోజకవర్గాలు అట్టే జరిగాయి కదా మా సీఎం గారు స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ మీ సీఎం గారు ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు నాకు ఓటు నా పార్టీకి చూసిన అభ్యర్థిని గెలిపించండి అని ఎందుకు ప్రజల ముందుకు వచ్చి అడగట్లేదు ఇప్పుడు ఎన్నికలు ఆ ఎన్నికల్లో పోటీ చేసే ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పేది ఒకటి పనితీరుని చూసి ఓటేయండి ఈ ప్రభుత్వ పనితీరుని చూసి ఓటేయండి మేము బాగా పని చేస్తాం అనుకుంటే ఓటేయండి మమ్మల్ని దీవించండి అని అడుగుతూ ఉన్నారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలాగా ఉదయం ఐదు గంటల మొదలుపెట్టి రాత్రి పది గంటల దాకా మైకులు పట్టుకొని రోడ్ల మీద ఓదలు కొట్టుకుంటూ తిరిగి పని మంచిగా చేయరు మన పనితీరే మనల్ని గెలిపించాలి కానీ మాటలు చెప్పి ఎంతకాలం బతుకుతాం కబుర్లు చెప్పి ఎంతకాలం కాలక్షేపం చేస్తాం కానీ ఆఫీస్ నుంచి కూడా బయటికి రాకుండా మున్సిపల్ అందులో ప్రసిద్ధ ఇప్పుడు వైజాగ్ కావచ్చు విజయవాడ గుంటూరు లాంటి మూడు పార్టీకి కూడా మీకు కూడా చాలా ప్రసిద్ధ ఇష్యూ ఎన్నికలు కదా వా ఆ ప్రాంతాల్లో కూడా మీ ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి వచ్చి నేను నేను ఇది చేస్తున్నాను ఇంతవరకు ఇది చేశాను నాకు ఓటు అయ్యి నేను ఎందుకు అడగలేదు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది రోజువారీ ఉదయం ఐదున్నరకి తలుపు కొట్టి ఒకటో తేదీన సామాజిక పెన్షన్ తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉందా ఉందా చెప్పండి మీరు లేదు ఇంటికి రేషన్ తీసుకెళ్ళి ఇచ్చే చరిత్ర ఎప్పుడన్నా ఇక్కడ ఈ దేశంలో ఉందా ఎక్కడనా రైతుకు పెట్టుబడి సాయం పంటలు వేసే టైంకి అకౌంట్లో వేసిన చరిత్ర ఎవరికైనా ఉందా మీ పిల్లల్ని బడికి పంపించండి మీ ఆర్థికంగా నేను ఆదుకుంటానని చెప్పి అమ్మఒడి చెప్పున అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు చెప్పుని ఒక సాయం అందిస్తున్న ప్రతి తల్లికి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా పథకాలు ఆయన అమలు చేస్తూ సమర్థవంతంగా ఈ రోజున ఇన్ని చేసిన తర్వాత కూడా రోడ్ల మీద తిరిగి నేను ఇవన్నీ చేశాను నాకు మూటైనా ఆయన చెప్పాల పనితీరు చూసి ఈ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది ముఖ్యమంత్రి మన కోసం పని చేస్తున్నాడంటే తప్పకుండా వేస్తారని నమ్మకం దానితోటి కింది స్థాయిలో అందరం తిరిగాం కదా ఎమ్మెల్యేలు మంత్రులు మేము అందరం కూడా కింద తిరిగాము పనిచేసాం ప్రచారం చేసుకున్నాం ఈ పథకాలు తెచ్చాము ఈ కార్యక్రమం చేసాము చెప్పాము ఇంక ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు వచ్చి పంచాయతీ ఎలక్షన్లో పని చేయడానికి చంద్రబాబు అనుకుంటున్నారా అదే ప్రతిపక్ష నేత డైరెక్ట్గా ఎవరి కోసం కట్టాను రాజధాని ఎవరి కోసం తెచ్చాను ఇక్కడికి ఎవరి కోసం నీళ్లు తెచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆయన ప్రజల్ని మీకు సిగ్గు లేదు బుద్ధి లేదు పౌరుషం లేదు అని చెప్పి అని అంటున్నాడు కదా ఆయన ఎవరి కోసం కట్టాడో రాజధాని జనాలు తెలుసు ఎవరి కోసం నిధులు తెచ్చాడో అందరికీ తెలుసు ఏ వర్గం కోసం అక్కడ అన్ని కార్యక్రమాలు చేసాడో అందరికీ తెలుసు ఇవాళ రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వరకు తెలుసు తెలుసు కాబట్టే కదా మంగళగిరిలో వారి తనే కూడా ఓడిపోయాడు కానీ ఎక్కడో లోకేష్ని ఎంకరేజ్ చేయాలి లోకేష్ని ప్రమోషన్ చేయాలి అనే ఒక దృఢమైన సంకల్పం చంద్రబాబు నాయుడుతో కనిపిస్తుంది అనేది పార్టీ వర్గాలు కూడా చాలా గట్టిగా చెప్తున్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడే వ్యవహార శైలి కావచ్చు ఇందాక మీరు అన్నారు ఏం పీకుతారు లేకపోతే ఏం పీకారు కొన్ని ట్వీట్లు చూసాం గడ్డం మీద ఉన్న వెంట కూడా పీకలేరు ఇట్లాంటివన్నీ ఇట్లాంటివి కాదు ఆ భాష వారికి కలిసి వస్తుందని నమ్ముతున్నాడు లోకేష్ గారు నాకు తెలిసి కొడాల నాని గారేమో బూతుల మంత్రి అని చెప్పి కాయిన్ చేసి ప్రయత్నం చేస్తున్నారు ఈయన మాత్రం నాకు మా నాన్న గడ్డ మీద ఎంటుకు పీకుతావా లేకపోతే మీరు ఏం పీకుతారు నీ బాబుదా నీ అమ్మ మొగుడుదా ఇలాంటి పదాలన్నీ ఆయన వాడుతూ ఉన్నాడు ఎందుకంటే మాస్ లెటర్ అనిపించుకుందామని ఆ ప్రయత్నం అనే భాగంగానే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది మా ముఖ్యమంత్రి గారికి ఒక ఇమేజ్ ఉంది హీరోయిక్ ఇమేజ్ ఉందా లేదా మాట చెబితే మాట చెబితే నిలబెట్టుకుంటాడన్న పేరు ఉందా లేదా తేడా వస్తే ఎవడితో అయినా సరే తలపడతాడని పేరు ఉందా లేదా ఢిల్లీ గద్దెతో కూడా పోరాటం చేశాడన్న చరిత్ర తెలుసా లేదా ప్రజలకి అవునా కదా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది మేము ఏదో ఉద్ధరిస్తామంటే జనాలు తెలియదా వీళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా మళ్ళీ కథ నుంచి తవ్వుకుని వస్తే వెన్నుపూడి దగ్గర మొదలవుద్ది అదే అదే ఈ విషయంలోనే తిరుపతి ఉప ఎన్నిక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా వాళ్ళు తీసుకున్న ఎలక్షన్ ట్యాగ్ కూడా అదే ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం ఈసారి మా పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి మా అభ్యర్థి తమ గొంతుని పార్లమెంట్లో వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ తరఫున అని చెప్పి ఏది పనబాక లక్ష్మి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ముగ్గురు ఉన్నారు వాళ్ళ గొంతు ఏమైంది వాళ్ళ గొంతు ఎందుకు వినిపించట్లే ప్లాస్టర్ వేసారా ఎవడన్నా వినిపించొద్దని ఏమైనా ప్లాస్టర్లు వేసారా వాళ్ళకి వేయలేదు కదా మరి కొత్తగా వచ్చి లక్ష్మి గారు ఒక్కరే వినిపిస్తారంటే మిగతా వాళ్ళందరూ చేతగానే వాళ్ళనే కదా నేను ఇంతకుముందు కూడా చెప్పాను వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని కథలు చాలా చెప్తాడు ఇదే ప్రత్యేక హోదా కోసం మీరు గతంలోకి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ప్రత్యేక ప్యాకేజీ చాలని పండగలు చేసుకున్నారా వాడు లేదా డైరెక్ట్గా చెప్పాడు కదా అందరూ ప్రత్యేక హోదా మాకు కావాలని రాజీనామా చేసిన ఎంపీలు ఎవరు ఇది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీల ఎంపీలేనా రాజీనామా చేసి ఢిల్లీలో దీక్షలు చేశారా పద్నాలుగు నెలలో పదిహేను నెలలో పదవీ కాలాన్ని పోగొట్టుకున్నారు కదా చేయలేదా చేశారు మరి ఎవరు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను నేను కానీ ఇప్పుడు మీరేం చేయట్లేదని కదా అని చెప్పేది గతంలో అవును చెప్పారు ఇప్పుడు రాజీనామాలు పార్లమెంటు సంబంధించి వైజాగ్ స్టీల్కి సంబంధించి రాజీనామాలు చేయమంటే ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏం చేయాలని చెప్పి ఆ పార్టీ నేతలను అడుగుతున్నారు వాళ్ళు ఒక్కొక్క స్టాండ్ ఒక్కొక్క అవసరాలను బట్టి స్టాండ్లు తీసుకుంటున్నారు అనేది మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నిద్ర నటించేవాడిని లేపడం చాలా కష్టం మనకి పత్రికలు ఛానల్స్ చూపించే వాళ్ళు ఉన్నారని చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడి రాయించుకుంటున్నారు ఒక పక్క స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అమిత్ షా గారు హోంమంత్రి ఏం చెప్తున్నారు మేము డిజిన్వెస్ట్ చేస్తాం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా అమ్మేస్తాం వ్యాపారాలు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు అని అడగనోడి కూడా అడిగిన పిలిచి చెప్తున్నారు వాళ్ళు అఫీషియల్గా వాళ్ళే చెప్పాలి మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు చెప్తున్నారు అందులో స్టీల్ ప్లాంట్ కూడా అని చెప్తున్నారు ఇది నిజమే కదా కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చి ఏం చెప్తున్నాడు స్టీల్ ప్లాంటు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తున్నారని చెప్తున్నారు అసలు ఏమైనా సంబంధం ఉందా స్టీల్ అసలు స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా లేదు నెంబర్ టూ స్టీల్ ప్లాంట్ విషయంలో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని తాపత్రయపడింది ఎవరు దాని కెపాసిటీ పెంచింది ఎవరు దివంగత నాయకుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ప్రధానమంత్రికి లేఖ రాసి ఇదిగో ఈ పద్ధతిలో వెళితే ఈ పద్ధతిలో కానీ మనం దీన్ని చేస్తే రిజర్వ్ చేయొచ్చు దీన్ని బతికిచ్చు అని లేఖ రాసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విశాఖపట్నం వెళ్ళి అన్ని కార్మిక ప్ర సంఘాల ప్రతినిధులతో గంటన్నరసేపు సమావేశమై ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పినవన్నీ విని వాళ్ళు అడిగినవన్నీ చేస్తానని చెప్పి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంది అని చెప్పి వచ్చిద్దెరు అంటే జరుగుతున్న సినారియో మతం మీద మీరు తీసుకుంటున్న కొన్ని కొన్ని పథకాలు అంటే రాష్ట్రంలో పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోతుంది అనేది రోజు పత్రికలు పెద్ద ఎత్తున రాస్తున్నాయి కనీసం వర్క్స్ చేయాలన్నా కూడా డబ్బులు లేవు పనులు లేవు అసలు ఎవరు ముందుకు కూడా రావడానికి ఇష్టపడటం లేదు అనేది ఒక చర్చ రైతుల విషయంలో కావచ్చు లేకపోతే ఇతర ఏదైనా సడన్గా ఏదైనా ఇష్యూ ఉంటే రైతుల్ని ఆదుకునే టర్మ్ అంటే ఈ టర్మ్ అయిపోయింది రేపు ఉదయాన్నే మళ్ళీ ఆరు నెలలకి మనం ఏదైనా ఒక పథకానికి డబ్బులు ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడుతున్న రోజుల్లో నిజంగా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ మేము అధికారంలోకి వచ్చేటప్పటికి పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి వారసత్వంగా వచ్చినాయి ఏంటి అప్పులు అప్పులు బాకీలు మా ముఖ్యమంత్రి గారు సీట్లో కూర్చున్న నాటికి దాదాపు అరవై ఐదు వేల కోట్ల అప్పులు పెండింగ్ బిల్స్ ఇవే కదా వచ్చినాయి సో ఇదేంట్రా కర్మ అంటే ఆ రోజు వచ్చిన రోజుకి విత్తనాల కొనుగోలు డబ్బులు కూడా బాకీలు చెల్లించలే సరే సెటిల్ అవుతుంది నెమ్మదిగా ఏదో చేస్తున్నాం అనుకుంటే కరోనా వచ్చి పడింది కరోనాలో కూడా ఒక్క ప్రభుత్వ పథకం ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా ప్రతిరోజు రివ్యూ చేసుకుంటూ ప్రతి చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్ళింది ఎవరు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం లేదు మనకే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదాయం లేదు ప్రపంచంలో దేశాలకు ఆదాయం లేదు మన దేశానికి లేదు అలాంటి పరిస్థితుల్లో పథకాలన్నీ అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నేను అడిగా సీఎం గారిని ఒకసారి నేనంటే చాలా కొంతమంది మంత్రులు ఉన్నారు అందరూ ఉన్నాం అయితే ఆయన ఒకటి చెప్పారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నామని ఇచ్చిన మాట తప్పి వాళ్ళకి సాయం చేయకపోతే అది న్యాయమా వాడు ఎంత కష్టంలో ఉంటే మనం ఇచ్చే రేషన్ ఉచిత రేషన్ కోసం మనం ఇచ్చే ఉచిత మందుల కోసం లైన్లో నుంచి ఉంటాడు ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నాయకత్వం ఇవాళ కరోనా వచ్చింది కాబట్టి నేను ఆపేస్తాను పథకాలు అని అన అని అనగలుగుతావా చూద్దాం దేవుడు ఉన్నాడు చేసినంత చేద్దాం అన్నాడు అలా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒక్క పథకం కూడా మిస్ కాకుండా చెప్పింది దానికైనా ముందు రేటుకిచ్చారు ఇది పరిస్థితి మరి ఇవన్నీ నడపాలంటే కొన్ని కొన్ని బిల్స్ పెండింగ్ అవ్వచ్చు కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఆలస్యం తప్పకపోవచ్చు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కూడా ఒక ఫ్యామిలీలో కారు కొనుక్కుందాం అనుకుంటాం ఈ లోపల పిల్లల ఫీజులు కట్టాలి ఏది ప్రయారిటీ పిల్లలు బీజేపీ ప్రయారిటీ అందుకని ఏంటంటే ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పటికీ ఈ కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారని చూడాలి తప్పకుండా ఇవన్నీ అధిగమిస్తారని నేను భావిస్తూ ఉన్నా అంటే కన్నబాబు బేసిక్గా ఒక జర్నలిస్ట్గా చూసుకున్న తర్వాత జర్నలిస్ట్గా ఉన్న అనుభవాలు ఇప్పుడు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పనితీరు వీటిని బేస్ చేసుకుని కన్నబాబుని కొంత సమస్య ఉన్న ప్రాంతానికి సమస్యలు ఎక్కడుంటే అక్కడికి కొంత పంపించి అక్కడ ఒక ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో ట్రబుల్ షూటర్గా పంపిస్తున్నారా అనే ఒక చర్చ కూడా ఇప్పుడు పార్టీలో నడుస్తుంది చాలా వరకు కూడా నడుస్తోంది దాన్ని ఎట్లా అంటే మీరు దాన్ని ఏమన్నా ఓకే అంటారా అది మీరు అంగీకరిస్తారా లేదు అదే లేదు ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం ఎలక్షన్కి నేను వెళ్ళాను అక్కడ పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు నేను ఇన్ఛార్జ్ మంత్రిని అక్కడ ప్రచార బాధ్యతలు అవన్నీ చూసాము ఇప్పుడు తిరుపతి ఎలక్షన్కు చాలామంది మంత్రులు చాలామంది అందులో నేను ఒకండి అంతే తప్పించి ఇంక మిగతాది ఎక్కడుంది అదేం కాదు సార్ ఇప్పుడు టీం వర్క్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చేయడానికి మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక టీం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పించి ఏదో ఇతను ఈక్వాలిటీ ఉంది లేకపోతే ఇతను ఆ ట్రబుల్ షోటర్ ఇవన్నీ పట్టిదని మా దగ్గర ఒకటే గుర్తు పెట్టుకోండి మా ముఖ్యమంత్రి గారి మాట శిరోధార్యం ఆయన పొర్రపాటును కూడా తప్పు చేయకూడదన్న పద్ధతిలో ముందుకు వెళ్తా ఉన్నారు దానికి ఉదాహరణ తాడిపత్రి ఎలక్షన్ అక్కడ ఎమ్మెల్యేనే మీ ముఖ్యమంత్రిని పొగుడుతూ నోటితోనే మళ్ళీ ఆయన పక్కన పెట్టండి ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు రాజకీయం చేయాలనుకుంటే అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు అని ఉంటే ఏం చేసి ఉండేవారు పెద్ద విషయమా ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ కార్పొరేటర్లో కౌన్సిలర్లో అబ్సెంట్ అయిపోతే రాజకీయం అయిపోయింది ఎందుకు చేయలే ఆయన మైండ్ సెట్ అది కాదు ఆయనకి పూర్తి ఆయనకి పూర్తి అవగాహన ఉంది ఇంకా ఏదో నన్ను ఏ విషయాన్ని చేసి కూడా ఒప్పుకున్నాడు కదా అఫీషియల్ మీడియా ముందు చెప్పాడు కదా సీఎం అనుకుంటే ఇది జరిగేది కాదు సీఎం ఆయన తనకు నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు ఆయన ఎస్ అంటే ఏ పని అప్పు చెప్పినా ఏ బాధ్యత అప్పు చెప్పినా అందరం పనిచేస్తున్నాం క్యాబినెట్లో ఉన్నవాళ్ళు పనిచేస్తున్నాం ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు అందరూ పని అంతే తప్పించి ప్రత్యేకంగా ఇవి అదే అంటే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా కొన్ని ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొందరు కొన్ని సమర్థతకి కొందరు కొందరు వన్ వన్ లైన్ ఆఫ్ ఎలక్షన్ మూడుకి కొందరు ఒక్కొక్క దానికి పనిచేస్తారు అంటే అట్లా కొంత ప్రత్యేకంగా కొంత మేజర్ డబుల్ షూట్లు ఉన్న ప్రతి విషయంలోకి కన్నబాబు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు కదా అనేది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను ఇది ఫైనల్గా సార్ తిరుపతి బై ఎలక్షన్లో ఎంత మెజార్టీ ముఖ్యమంత్రిగా ప్రధానంగా మెజార్టీ విషయంలో మొత్తం భారతదేశాన్ని మొత్తానికి కూడా మనం పవర్ ఎందుకు చూపించాలని చెప్పి అంటున్నారు ఏమంటారు రికార్డు స్థాయి మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా ఒక హిస్టారికల్ మెజార్టీ రికార్డు అవుతుంది ఇంతవరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో రానంత మెజార్టీ వస్తుంది ఫిక్స్ అయిపోయారు గన్ షార్ట్ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఓకే ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఎప్పటి నుంచి ఈ రంగంలో దిగుతున్నారు ఏమో ఒక నెక్స్ట్ వన్ వీక్ తర్వాత రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను